నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా మన ముందుకు వచ్చిన సినిమా బింబిసారా. బింబిసారా మూవీతో భారీ హిట్ కొట్టారు. ఇప్పటి వరకు వచ్చిన ఇలాంటి సినిమాలు రాజమౌళి తీసినటువంటి బాహుబలి కానీ మగధీర సినిమాలు కానీ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో ఇది కూడా వాటికి పోటీ వచ్చేలాగా ఉంది. ఇప్పట్లో వచ్చినటువంటి సినిమాల్లో ట్రిపుల్ ఆర్ సినిమా రేంజ్లో ఈ సినిమా భారీ వసూలను సాధిస్తుండడం గమనార్హం. సైలెంట్గా 40 కోట్లు పెట్టి బలే తీశాడంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మాత, కొత్త దర్శకుడు, మరి ఏమాత్రం హైప్ లేని ఈ సినిమా తారాజూబలాగా దూసుకుపోతూ కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది. తాజాగా బింబిసారా మూవీ చూసి మరి ఎన్టీఆర్ తల్లి శాలిని థియేటర్ నుంచి బయటకు వస్తుంటే నమస్కారం అమ్మ అంటూ కళ్యాణ్ రామ్ స్వయంగా ఆమెకు నమస్కారం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మారుతల్లి అయినా మరి ఎన్టీఆర్ని కన్న తల్లి, అందుకే తన తల్లికి అంతే గౌరవం ఇస్తూ ఉంటారు మరి కళ్యాణ్ రామ్. తాజాగా మరి కళ్యాణ్ రామ్ శాలిని గారు కనపడగానే చేతులెత్తి నమస్కరించడం ప్రస్తుతం సోషల్ మీడియా కంటపడింది. ప్రస్తుతం ఈ వివరాలు మరి వైరల్గా మారుతున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమాలో మరి సంయుక్త మీనన్, ఇంకా క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్స్గా నటించిన సంగతి తెలిసిందే. బార్బేరియన్ కింగ్ బింబిసారుని పాత్రలో కళ్యాణ్ రామ్ జీవించేశారు. అలాగే తన నటనతో ఎంతోమందిని ముగ్ధుల్ని చేశారు. కళ్యాణ్ రామ్ మీద అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా ఇప్పుడు ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్తో అయితే సోషల్ మీడియాలో దుమ్మలేగిసింది. అలాగే వీటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్కి బింబిసారా ముందు బింబిసారా తర్వాత అంటూ కెరీర్ గ్రాఫ్ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.